నల్గొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా నల్గొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి 116 మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ మరియు 187 మందికి 59,61,000 రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల అవసరాలను తెలుసుకొని వారికి అవసరమైన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి భారతదేశంలోని అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు అని పేర్కొన్నారు. పేద వర్గాల వారికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్, రైతు బీమా, రైతు బంధు పథకాలతో పాటు కార్పొరేట్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందిన పేద వర్గాల వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఉదారంగా ఆర్థిక సహాయం అందజేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పటి వరకు నల్గొండ నియోజకవర్గంలో 2000 సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు పంపగా 1200 మందికి 5,30,00,000 రూపాయల చెక్కుల రూపంలో అందజేశామని, మరో 800 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలియజేశారు. రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అత్యధికంగా లబ్ధి నల్గొండ నియోజకవర్గం పొందిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కటికం సత్యయ్య గౌడ్, ఫరీద్ ఉద్దీన్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మంతాడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కనగల్ ఎంపీపీ కరీం పాషా, నల్గొండ ఎంపీపీ సుమన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి ఇలా 5వ విడత మన కరోనా ఉన్న దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా మన ఏ విధంగా ఇబ్బంది పడుతున్నా మన రాష్ట్రంలో 7,500 కోట్ల రూపాయలతోటి ఇలా పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు గుర్త ఉన్నటువంటి ప్రతి రైతు కుటుంబానికి ఇలా అకౌంట్ లో డబ్బులు ఉంటాయి అంటే మీరు అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి హర్ష ప్రకటన చేయాలి. పెద్ద ఎత్తున మేము అందరం కూడా చూస్తున్నాం. అదే విధంగా రైతు చనిపోతే 5,00,000 రూపాయల బీమా, చనిపోయినటువంటి దినాల లోపల 5,00,000 రూపాయల బీమా ఇచ్చే కార్యక్రమం కానివ్వండి. ఇలా బడుగు బలహీన దళిత దగ్గర వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులని చదివించాలి. ఆ విద్యార్థులు చదువుకోవాలని ఏదైనా సాధించగలుగుతారు, ఆ విద్యను అందించాలనే సంకల్పంతో ఇలా గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి 5,00,000 ఈ ఆడ శిష్యులు అందరినీ 3 రోజులు ఆలోచన చేశారు. అసలు ఎందుకు ఈ ఆడపిల్లలు నమ్ముతున్నారు? ఎందుకు సమాజంలో పెళ్లికి అయ్యే ఖర్చుకు భయపడే ఆడపిల్లకు ఉంటే భారం అన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆడపిల్ల వద్దనుకుంటున్నారన్నమా. దాంతోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎంతో కొంత సహాయం ఉండాలి. ఆడపిల్ల పెళ్లి చేసేప్పుడు తల్లిదండ్రులకు భారం కాకుండా మరి మనమే ఇద్దామని చెప్పి దీంట్ల కులాలకు మతాలకు అతీతంగా ముఖ్యంగా పార్టీలకు అతీతంగా మరి గత ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ ఏ ఊరి మీద ఒక 50 మనం గతంలో చూసినాం పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఒక 50 మందికో 20 మందికో 30 మందికో పెన్షన్లు ఇస్తే అది ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇచ్చేవారు. మరి ఆ రోజు ఆ 30 మందిలో ఇంకోరైనా చనిపోతే వాళ్ళ ప్లేస్లో కూడా ఆ పార్టీకి సంబంధించి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉండే. ఏదైనా ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా పెన్షన్ కావాలన్నా లేకపోతే ఏ అది కావాలన్నా చెప్పినా వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఇచ్చేవారు. మరి ఈరోజు పార్టీలకు అతీతంగా ఎవ్వరు పార్టీని చూడాల్సిన అవసరం లేదు. మీ అందరూ ఎవరైతే దీనికి అర్హులైతారో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అందించే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి రాష్ట్రంలోనే మన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు వీళ్ళందరికంటే ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చు. మరి వారికి ఇలా దాని మీద దృష్టి పెట్టి దాని మీద కష్టపడి ఎవరిని కూడా ఒక్కటి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఫెయిల్ కాకుండా అన్ని తీసుకుపోయి తీసుకొస్తున్నందుకు వారు మరి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సి ఉంటుంది. అదే కాకుండా ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులు కానివ్వండి, ఇవన్నీ కూడా తర్వాత అది సీఎం రిలీఫ్ ఫండ్ దాకా కానీ చెక్కులు కానీ ఎక్కడైనా పేపర్ తక్కువ ఏదన్నా
మరి అధికారులతో మాట్లాడే అవన్నీ కూడా మీరు సక్రమంగా మీ లబ్ధిదారులకు చేరే విధంగా కృషి చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనందరం వారి సహసహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్. ఈరోజు నల్గొండ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ 120 చెక్కులని ఈరోజు పేదవారికి అందించడం జరిగింది. మరి అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ సిఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో 187 చెక్కులు ఈరోజు ఇవ్వడం జరిగింది. దగ్గర దగ్గర 60 లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్, తర్వాత కళ్యాణ లక్ష్మి 120 లక్షల రూపాయలు ఈరోజు మరి లబ్ధిదారులకు ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మంచి స్కీము, మరి ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలి, ఆడబిడ్డ భారం కావద్దు, ఆడబిడ్డకు అండగా ఉండాలనే సంకల్పంతో ఇవాళ షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా 116,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఎంతోమంది కుటుంబాలకు మరి చేయూతనిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మరి అనుకోకుండా ఆరోగ్యం బాగాలేక ఇవాళ హాస్పిటల్ పాలవుతే మరి హాస్పిటల్ పాలైనటువంటి వారిని మళ్ళా ఆర్థికంగా వారికి బలోపేతం చేయాలి, అండగా నిలవడం కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి లెక్కలేనంత ఎంత అవసరం ఉంటే అంత ఎన్ని ఎంతమంది లబ్ధిదారులు ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి మరి ముఖ్యమంత్రి గారి సాయనిధి నుంచి మరి డబ్బులు రావడం జరుగుతూ ఉంది. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కాన్స్టిట్యూన్సీలో 2000 మంది అప్లికేషన్లు పోయినాయి మరి కుటుంబాలకు. మరి అందులో 1200 మందికి క్లియర్ అయ్యి మనకి ఇప్పటివరకు 6 కోట్ల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు నేను మరీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ప్రైవేట్ హాస్పిటల్లో బలై ఆర్థికంగా చితుక్కుపోతున్నటువంటి వారందరూ కూడా మరి నా దృష్టికి తీసుకు నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెప్పులతో పాటు సీఎం సహాయనిధి నుంచి వచ్చినటువంటి చెక్కులన్నీ కూడా దాదాపు 59 లక్షల రూపాయలకు విలువైనటువంటి చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ శాసనసభ్యులు కంచెల గోపాలరెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నారు. అదేకాకుండా ఇవాళ ప్రతి ఒక్కరూ ఎక్కడ లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరూ కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ 5.5 కోట్ల రూపాయల పైసలకు ఇవాళ సీఎం సహాయనిధి నుంచి అందించగలిగినట్టే వారు ఎంత కృషి చేస్తేనో ఈ ప్రజలందరూ కూడా దాదాపు 2000 మంది కుటుంబాలకు ఈరోజు వారు అందించగలిగారు. అదేకాకుండా నల్లగొండ పట్టణాల్లో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా 2 జోడెంటలాగా ఈ నల్గొండ నియోజకవర్గం ముందుకు పోతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ముందు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు కంచెల గోపాలరెడ్డి గారి నాయకత్వంలో నల్గొండ పట్టణాలంతా కూడా సుందరవనంగా మారబోతుంది. అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100888555 2 9100888555.